దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మీరు ఫోన్ కాల్స్ చేసే ముందట మొక్కరించి ఈ వాక్యం వింటే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. దేవుడు మా తప్పకుండా మీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. మీరు నమ్ముతున్నారన్నప్పుడు తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, వాక్యం వినాలి. నా ప్రియబిడ్డలారా, మీరు బాగున్నారని పరీక్షల దగ్గరికి వచ్చేసి అందరు భయపడిపోతున్నారు. పిల్లలైతే, మరి ముఖ్యంగా యవన బిడ్డలైతే, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఈ ఎగ్జామ్స్, చాలామంది భయపడిపోతున్నారు. అయ్యి బాబా, ఎట్లనో ఏమో పరీక్షలు, ఎట్లనో ఏమో, నేను భయపడిపోతున్నానని చాలా భయపడిపోతున్నారు. నేను చదువుకున్నప్పుడు కూడా అలాగే భయపడిపోతుంటే, పుస్తకాలు ముందట వేసుకోవాలంటే భయం, అది జ్ఞాపకం రాకపోతే పేపర్ చూడక ముందటనే భయపడిపోతుంటే. కానీ దేవుడు ఉన్నాడని సంగతి మర్చిపోతాం. కానీ ఏం భయపడకు బిడ్డ, తప్పకుండా దేవుడు అన్నాడు, జ్ఞానం కొద్దిగుందా నన్ను అడుగు, నేను మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయనను అడగండి, ఆయన సన్నిధిలో ఉండండి, ప్రార్థన చేయండి, తెల్లవారుజామునులు ఇవ్వండి, బైబిల్ ముందట పెట్టుకుని బైబిల్ చదవండి. చదివిన తర్వాత మీరు చదువుకున్నప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. భయపడకు బిడ్డలారా, మంచిగా దేవుడు పాస్ చేస్తాడు. ఎప్పుడు భయపడిపోతుంటాడు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి, ప్రార్థన చేయండి. అందరికన్నా ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నాలో ఉన్న పిరికాత్మని తీసే దేవుడా, నాకు ధైర్యం గల ఆత్మని, నేను తప్పకుండా పాస్ అవుతాను, నేను చదివిన అన్నీ నాకు ఎగ్జామ్ హాల్లో వస్తున్నాయి, నీకు వందనాలని స్థుతి మనం ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచన్నాడు, నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, తప్పకుండా నేను పాస్ అవుతాను. చదవాలి, చదవకుండా పరీక్షలు పాస్ అవ్వడం అంటే అది అసాధ్యం. చదువుకోవాలి, బాగా కష్టపడాలి, రాత్రి పగలు కష్టపడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, ఇక పరీక్షల కొరకు అనేక మంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారయ్యా, భయపడిపోతూ ఉన్నారు. ఏమో పరీక్షల్లో ఎలాగుంటుందేమో, చదువుకోలేదు ఎలాగా, అనారోగ్యం కలగకుండా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. పరీక్షల్లో జయమనియండి బిడ్డలకు. మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన, వివేచన బిడ్డలకు దాయిచ్చండి అయ్యా. తప్పకుండా ఎగ్జామ్లో పాస్ చేపిస్తారు, మీకు వందనాలు. భయపడుతున్న బిడ్డలు అందరికీ ధైర్యం అనుగ్రహించండి అయ్యా. పిరికి ఆత్మను తీసివేసి మంచి ఆత్మను దయచేసి తప్పకుండా మేము పరీక్షల్లో పాస్ అవుతాం అని విశ్వాసంలో బిడ్డలు బలపడ్డానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇక బలహీనరాలని ప్రభా నీ బలముతో నింపి, శక్తిహీనరాలని నీ శక్తితో నింపి, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకొనమని, మా అందరితో మీరు మాట్లాడమని, మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. సత్యంలోనికి నడిపించేవాడా మీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా నీకు వందనాలు. మాతో ఉండువాడా నీకు వందనాలు. అందుని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటు ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ దినాన్ని పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. అవును, భయపడను, భయపడరు. భయపడతారా? భయపడితే పిరుకోళ్ళు అన్నట్టే ప్రతిదానికి భయపడిపోతారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్టి చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. ఎట్లా? ఉద్యోగంలో బాబాయ్, నాకు ఉద్యోగంలో కష్టమైపోతుంది, ఆ బాస్ నన్ను ఇలా తిట్టాడు అలా తిట్టాడని, ఆ పొద్దున్న లేవగానే ఆ డ్యూటీకి వెళ్తేనే హై బీపీతో వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, బాస్ ఇలా తిట్టాడు అలా తిట్టాడు ఇలాగన్నారు. ఉద్యోగంలో భయం, పిల్లలు పొద్దున్న లేవగానే పిల్లలు బయటకు వెళ్తున్నారు, ఏమవుతారో ఏమో, మళ్ళీ తిరిగి వస్తారో రారు, భయంకరమైన దినాలు ఉన్నాయి కదా అని భయపడిపోతారు. ఇంట్లో ఏం లేకున్నా భయపడిపోతారు. భయం 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 భయం, ఇంకా చనిపోయేదాకా భయపడితేనే ఉంటే ఏసై నీతో లేడా, ఎందుకు భయపడతారు బిడ్డ? భయపడొద్దు అంటున్నాడు. డబ్బులు లేకపోతే భయం, కానీ దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం లేకపోతే భయపడిపోతారు, భయపడొద్దు అంటున్నాడు. అందుకన్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచమన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. కాబట్టి మనం దేవుని యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచినప్పుడు మనం భయపడకుండా ఉంటాం. 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుకోవాలన్నాడు. ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు ఆయన అద్భుతాడు. దేవుడు మనకి ఆశ్రయం,
మనుషులు కాదు ఆశ్రయం, దేవుడు మనకు ఆశ్రయం. మనం ఏం చేస్తామంటే మనుషుల పైన అన్ని పరిస్థితుల్లో అన్నిటి మీద ఆశ్రయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అందుకే సామెతల గ్రంథము 29:25 చూస్తే యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితముగా ఉండును. ఆయన యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంటే తప్పకుండా దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అని మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో, దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరుగు. సామెతల గ్రంథం 28:25 యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లును. ఆయన అందు నమ్మకం ఉంచితే తప్పకుండా వర్ధిల్లుతాం. మనుషుల పైన నమ్మకం ఉంచుకోవద్దు, దేవుని పైన నమ్మకం ఉంచుకో. తన మనసును నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు. చాలామంది మనసును నమ్ముకుంటారు, ఇతరులను నమ్ముకుంటారు, మనుషులు నమ్ముకుంటారు, అంత చేస్తారు. కానీ వాళ్ళు మోసం చేశాక అరరే ఆయన్ని నమ్మాను, ఎంత మోసం చేశాడు కదా నన్ను, అరే ఆమెను నమ్మాను, ఎంత మోసం చేసింది కదా అనుకుంటాం. కానీ ఆయన దేవుని ఎందు మనం నమ్మకం ఉంచాం. ఆయన అంటున్నాడు యెహోవా ఎందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లును, యెహోవా ఎందు నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉండును. నువ్వెక్కడికి అడుగు పెడుతున్నా ఆ స్థలంలో ఆయన నీకు జాయమిస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆయన ఎందు నమ్మకం ఉంచు. నా దేవుడు నాతో వస్తున్నాడు, ఆయన సన్నిధి నాతో వస్తున్నది, నేను ఏ కార్యాలు చేయాలన్నా అయ్యా నువ్వు నాతో రాయ్యా, నువ్వు నాతో వస్తే, నీ సన్నిధి నాతో వస్తే నాకు జయం ఉంటుందయ్యా. మోష అంటున్నాడు అయ్యా నీ సన్నిధి రాని వెళ్ళ నేను ఇస్రాయేల్ జనాంగాన్ని తీసుకొని నేను పోను అన్నాడు. అలాగే నువ్వు ప్రార్థన చేయాలి, నేను అలాగే ప్రార్థన చేస్తాను. ఎక్కడికైనా వాక్యంకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అయ్యా నీ సన్నిధి నాతో రానియండి అయ్యా, నేను పలానా దగ్గరికి వెళ్తున్నానయ్యా అక్కడ అద్భుత కార్యం జరగాలయ్యా, నేను అక్కడ అడుగు పెడుతున్నానయ్యా అక్కడ అద్భుత కార్యం జరగాలయ్యా, ఇగో నేను ఈ పరిస్థితులకి వెళ్తున్నానయ్యా అక్కడ మనసులు మారేటట్లు చేయండి అయ్యా అని ప్రతినిత్యం దేవుని మీద ఆధారపడి దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నా. దేవుడు అద్భుత కార్యాలు మా పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అందుకన్నాడు కీర్తనల గ్రంథం 125:1 యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటాడట. నమ్మకం ఉంచినప్పుడు సియోను కొండ ఇట్లా గట్టిగా ఉంటుంది, అసలు పగలనే పగలదు. అలాగుంటావు, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని అపనిందలేసినా ధైర్యంగా నిలబడతావు. నిన్ను అవమానపరుస్తున్నారేమో కానీ అన్నీ ఆలకించిపెట్టేసాయి. దేవుని పైన ఆధారపడు, దేవుడు మారాని మధురంగా మారుస్తాడు. అద్భుతాలు జరిగించే దేవుడు, ఎందుకు భయపడతావు బిడ్డ? భయపడద్దు. అందుకే అంటున్నాడు 146:3 రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకొని వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలైపోతారు. మనుషులు నమ్ముకుంటే మంటి పాలైపోతారు. రాజులు కానీ ఈ లోకంలో చాలామంది అంటారు నాకు పలానోళ్ళు తెలుసండి, పలానోళ్ళండి, నాకు ఆళ్ళ బలం ఉందండి, నేను పలానా వాడు కొడుకునండి, పలానా వాళ్ళు అంటాడు. వాళ్ళంతా ఒట్టిదే. కానీ ఏసఐ కొడుకని నువ్వు చెప్పు, ఏసఐ కుమార్తె నేను, నాకు భయం లేదు. ఏసయ్య గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, నన్ను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు ఎల్షదాయ్, ఆయన అద్భుతాలు జరిగిస్తాడని నువ్వు చెప్పినప్పుడు, ఆయన పైన నువ్వు భారం వేసినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా పట్ల జరిగిస్తున్నాడు, నీ పట్ల జరిగించడా? తప్పకుండా జరిగిస్తాడు, భయపడద్దు. అందుకే అంటున్నాడు 12:6 అంటున్నాడు నీ సహోదరుల సైతము నీ తండ్రి ఇంటి వారి సైతము నీకు ద్రోహం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ దినాల్లో భయంకరంగా కదా, అన్నదమ్ములు కొట్లాటలు, అన్నదమ్ములు పొడిచేసుకుంటున్నారు, తల్లిదండ్రులు నీ బయటకు ఇచ్చేస్తున్నారు. ఎంతో భయంకరం, ప్రేమ లేని తత్వం. వారిని అంటున్నాడు నీ సహోదరుల సైతము తండ్రి ఇంటి వారి సైతము నీకు ద్రోహం చేస్తున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నాను, నీ వారిని నమ్మకుడి అని. నేను కాదు చెప్పింది, బైబిల్ చెప్తుంది. మీరు చదవండి, పో నా బైబిల్ ఇలాగుంది, మీ బైబిల్ ఇలాగుందో చూడండి. ఇది మీ ఆ గ్రంథం 12:6 సహోదరుని నమ్మద్దు అంటున్నాడు. వాళ్ళు గేలి చేస్తారు, నిజమే కదా. మన కుటుంబంలో మనం మంచిగా అవుతున్నప్పుడు మనల్ని చాలా ఎగతాళి చేస్తుంటారు, అబ్బా వీడు భలే ఉండిరా, ఎట్లుండేరా వీడు, అలాగైపోయాడురా, కుళ్ళితనం, ఊర్వలేనితనం, గేలి చేస్తారు, అపాసం చేస్తూ ఉంటారు. అందుకే అంటున్నాడు బైబిల్ అంటున్నారు నమ్మకుడి. ఇంకా మనం చూస్తే మీకా గ్రంథం 7:5 అంటున్నాడు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనదు. మనకు తెలుసు, పేపర్లు అంతా చూస్తున్నాం, స్నేహితులు స్నేహితురాండ్రులు ఎలాగైతే తీసుకొని పోయి ఎలా చంపేస్తున్నారో మనం చూస్తున్నాం. బైబిల్లో ఎప్పుడో రాసిపెట్టారండి, ముఖ్య స్నేహితుని, స్నేహితుని, ఇంటి వాళ్ళని ఎవరిని నమ్మొద్దంటున్నాడు. నన్ను నమ్మిక ఎంచు,
నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు సీయోను కొండవల్ల సురక్షితంగా ఉంటావు, కదలకుంటావు, ధైర్యంగా ఉంటావని దేవుడు మనతో చెప్తున్నాడు. కానీ మనం అందరినీ నమ్ముతుంటాం, అందరి మాటలు వింటాం. ఆ మాటలు విని మన బ్రెయిన్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మనం మాటలు విని అబ్బో అట్లనంట కదా ఇట్లనంట కదా అని మనం తొందరపడిపోతూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, ఇంకేమంటున్నాడు చూడండి, యిర్మీయా గ్రంథం 9:4, మీలో ప్రతి వాడిని తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజంగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టే తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. ప్రతి సత్యమును పలకక ప్రతి వాడు తన పొరుగువాడిని వంచించును. అబద్ధములాడ తన ఆలకులకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపత్యము మధ్యనే ఉన్నది. ఇదే ఉన్నది, నన్ను తెలిసిన వాళ్ళకై ఉన్నారన్నాడు. చూసారా ఎన్ని మాటలో బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు నమ్మొద్దు, వీళ్ళు నమ్మొద్దు, పొరుగువాడు నమ్మొద్దు. మనం ఎదుట మంచిగా మాట్లాడతారు. చాలామంది ఎంత బాగా మాట్లాడతారు, మనం ప్రైడ్ చేసేస్తూ ఉంటారు. ఒక తెలిసిన ఆమె ఉన్నది, ఆమె ఎంత ప్రైజ్ చేస్తారంటే అబ్బా నువ్వెంత మంచిది, వెనక తిరగగానే వాడవాడంత దుర్మార్గుడు లేడంటారు. మనుషులు అలాంటోళ్ళమ్మా, ఎదుట మనల్ని చక్కగా నవ్వుతూ ఉంటారు కానీ నొసలు మనల్ని ఎక్కిరిస్తూ ఉంటుంది. మనం చూడం, ఎదుటోళ్ళకి మన ముందట ఎంతో బాగా పొగిడేస్తూ ఉంటారు కానీ అదంతా అబద్ధమే. కానీ ఏసయ్య అలాంటి దేవుడు కాదు. ఆయన లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, నీ కష్టాల్లో ఉంటే నీతో ఏడ్చే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, గొప్ప దేవుడు. చూసారా బైబిల్ అంతా ఉన్నది, నమ్మొద్దు నమ్మొద్దు. దావీదుకిత్తిన 37:5 ఉంది, నువ్వు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, ఆయన నమ్ముకు బిడ్డ, ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు. అద్భుతం జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన పట్ల ఆధారపడినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మనకి తెలుసు షడ్రక్ మేషక్ అబద్నెగోలు మరి అగ్నిగుండంలో పడేసినప్పుడు కూడా మరి బయటకు రాలేదా సజీవులుగా? వాళ్ళ మీద అపనిందలు వేసిన వాళ్ళే పోయినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళు దేవుని పైన ఆధారపడ్డారు. నువ్వు ఆధారపడుతున్నావా దేవుని పైన? ఇక్కడ మనం చూస్తే దేవుని యందు నమ్మిక ఉంచినందుకు మరి మూగ దయ్యం వెడలిపోతున్నట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 9:17 నుంచి మనం చూస్తే ఒక ఆయన వచ్చాడు, మూగ దయ్యం పట్టిన కుమారుడు, చెవిటివాడు, మూగ దయ్యం పట్టింది. ఆయన వచ్చి ఒక్కడే ఒక కొడుకు, మరి తండ్రి వచ్చాడు తన దేవుని దగ్గరికి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు 17 బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమార్ని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని, అది ఎక్కడ వాణ్ణి పట్టును అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుకు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చలను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పాను. 19 అందుకే ఆయన, విశ్వాసం లేని తరం వారలారా అని ఆయన అన్నట్లు మనం చూస్తున్నాం. విశ్వాసం లేని తరం వారలారా, ఆయన వచ్చాడు మూగ దయ్యం పట్టుకుని. ఆయన ఏం చేశాడు? ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడు, నీ యొద్దకు తీసుకొని వచ్చితని. మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎక్కడ తీసుకెళ్తాం? డాక్టర్ల దగ్గరికి. రోగాలు వస్తే డాక్టర్ లేరు. మా తల్లి మాకు అనారోగ్యం కలిగిందనుకోండి, ఏం చేసేది తెలుసా? గుడికి తీసుకొచ్చేసేది. జ్వరం కానీ ఏం కానీ ఫస్ట్ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేసేది. దేవుని సన్నిధిలో పెట్టి మేము అంటుంటే ఏంటమ్మా గుడికి తీసుకుపోతున్నాం, మాకు జ్వరం వచ్చింది కదా. ఆయన సన్నిధిలోనే స్వస్థత ఉన్నది, ఆయన సన్నిధిలోనే విడుదల ఉన్నది, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మీకు పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడని నా తల్లి విశ్వాసంతో మమ్మల్ని అందరినీ అనారోగ్యంతో ఉన్న బాలేకున్న ప్రార్థనలో గడిపి ఉపవాసంతో ఉండి మా తల్లి మమ్మల్ని అలాగ పెంచింది. మేము ఈరోజు కూడా, మేము కూడా అలాగే, నేను కూడా అలాగే, నా బిడ్డలను అలాగే బాగాలేకపోతే మొక్కాళ్ళుండి కన్నీరు కారుస్తూ ఉంటాను. ప్రభువా బాగు చేయనైనా, స్వస్థపరిచేవాడువు నీవు, యెహోవా రాఫా స్వస్థ అనుగ్రహించేవాడువు నీవు అని ఆయన సన్నిధిలో మేము మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. నువ్వెవరి దగ్గర తీసుకెళ్తున్నావు? నీ బిడ్డలు బాగాలేకపోతే ఆయన సన్నిధికి తీసుకుని రా, దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఇగో ఈయన అద్భుతం జరిగించాడు. ఇంకేమంటున్నానంటే, కొరుక్కొని మూర్చిలు దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని గానీ అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పాను. మరి 21 అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, బాల్యం నుండి అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడుద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికెరపడి మాకు సహాయం. నీ వలన ఏమన్నా అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే, అయ్యా నీ వలన అవుతుంది అయ్యా, నువ్వు బాగా చేయగల దేవుడు, నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడు,
నీవు సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలు ఎక్కడెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ మూగదేయం పట్టిన ఆయన తరచుగా నీళ్ళలో అగ్నిలో పడేస్తుంది, కానీ ఈ లోకంలో నీ బిడ్డల్ని తాగుడుకు, వ్యభిచారానికి, బానిసత్వాలకి పడేస్తున్నాడు సైతానుడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి. నువ్వు, నీ భర్త, నీ కుటుంబం అంతా ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఆ శిష్యులు అడుగుతున్నారు, ఎందుకయ్యా మేము వెళ్ళగొట్టలేకపోయినామంటే ఇది ప్రార్థన వల్లని అన్నాడు. ఆ కింద ఫుట్ నోట్లు ఉంది, ఉపవాసం వల్లనే. ఉపవాస ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అన్నాడు, నీ వలనైతే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయమని. అందుకు 23 వచనం అంటున్నాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ము బిడ్డ, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ము, నీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. భయపడవద్దు, భయపడవద్దు ఆయన అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. నమ్ముట నీ వలన అన్నాడు. 24 వచనములు అంటున్నాడు, వెంటనే ఆ చిన్నవాణి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. యేసు చూచి మూగమైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపోము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి అపవిత్రాత్మని గద్దించను. అది కేక వేసి వాణ్ణి ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటి వాడు చచ్చిన వాళ్ళు ఉండని గనుక అనేకులు వాడు చనిపోయారండి. అయితే యేసు వాణ్ణి చేయిపట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. తండ్రికి ఒక్కడే కొడుకు వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, అపనమ్మకం కలగకుండా చేయమన్నాడు. దేవుని అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మానికి సమస్తము సాధ్యమే. నీ బిడ్డల మార్గం లేదా, దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి. నీ కుటుంబం బాగుంటలేదా, భార్య భర్తల మధ్యన సమాధానం లేదా, దేవుని సన్నిధికి రా, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు వాడిగా అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి అయ్యా. తప్పకుండా నా పట్ల అద్భుత కార్యం నువ్వు జరిగిస్తావయ్యా, ఆశ్చర్య కార్యాలు నా పట్ల జరిగిస్తావయ్యా. నేను నీ పైన ఆధారపడి ఉన్నానయ్యా, నేను భయపడినయ్యా. నరమాత్రులు ఏం చేస్తారయ్యా, సాతానుడు ఏం చేస్తాడయ్యా, సాతాను నువ్వు తలచిద కొట్టివేసినవయ్యా. నువ్వు నాతో ఉండు, నన్ను నడిపించు, తప్పకుండా నేను అద్భుతాలు జరిగిస్తాను అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. భయపడకు బిడ్డ, దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు, అపనమ్మకం ఉండద్దు. నీ ఉద్యోగంలో శ్రమలు కలుగుతున్న అపనమ్మకం ఉండకు. నీకు బిడ్డలు కాకపోతే అపనమ్మకం ఉండకు. నీకు వివాహం కాకపోతే అపనమ్మకం ఉండకు. నమ్మకంతో ప్రార్థన చేయి, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అదే నమ్మకించితే స్వస్థత కలుగుతుందని మనం ఇందాక చదివినాం. ఇప్పుడు లూకాసు వార్త 8 అధ్యాయం 41 నుంచి 50 వరకు చూస్తే యాయీరు కుమార్తె ఒక్కతే తండ్రి వచ్చాడు. మరి మన ఇదిగో సమాజ మందిర అధికారి అని యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి 12 తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాడుకున్నాడు. చావడానికి సిద్ధంగా ఉంది యాయీరు కుమార్తె, 12 ఒక్కతే కుమార్తె. అక్కడ ఇందాక ఒక్కడే కుమారుడే, దేవుడు బ్రతికించాడు కదా, అపనమ్మం కలగకుండా చేయండి అని తండ్రి అడిగాడు. ఇప్పుడు కూడా తండ్రి అడుగుతున్నాడు కుమార్తె కోసం. చావ సిద్ధంగా ఉందయ్యా, ఆయన పాదాల మీద పడ్డాడు. నువ్వు కూడా, నీకు ఎలాంటి సమస్యలు వచ్చా, ఆయన పాదాల మీద పడిబిడ్డ. మనుషుల పాదాల మీద కాదు, ఎక్కడికో పరిగెత్తిపోవడం కాదు, డాక్టర్ల పాదాల మీద కాదు, యేసయ్య పాదాల మీద పడినప్పుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. అక్కడ అంటున్నాడు, ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకున్నాడు. నువ్వు బతిమాలుకో అయ్యా, నా ఇంటికి రా అయ్యా, నా గృహంలో మీరు ఉండండి అయ్యా, అంధకార శక్తులన్నింటినీ బంధించండి అయ్యా. ఇగో నేను టీవీ సినిమాలు పిచ్చి ఇవన్నీ మానేస్తున్నానయ్యా, నువ్వు నా ఇంటికి రా అయ్యా, నా ఇంట్లో నువ్వు నివాసం చేయండి అయ్యా అని బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఇంకేమంటున్నాడు, ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండది. 12 రక్తస్రావ రోగం గల స్త్రీ, యమని చేతనైనను స్వస్థత నొందనిదే. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా, అందరు మే మెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు ఎవడో నన్ను ముట్టాను, ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదని. 47 వచనంలో
ఆ స్త్రీ చూచి వణుకుచ్చి వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టినో, వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరికీ తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ బాధపడుతున్నది, ఎన్నో తిప్పలు పడ్డది, ఎన్నో మందులు వాడింది, ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నో చేసింది. కానీ ఆయన తెలిసింది, ఆయన దగ్గరికి వచ్చింది. వెనక నుంచి ఆయన కొంగును విశ్వాసంతో, ఆమె విశ్వాసంతో తప్పకుండా ఈయన కొంగును పట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని కొంగు పట్టుకుంది. ఆయన ప్రభావము, ఆయన ప్రభావాన్ని అంతటినీ లాగేసింది. అంటే ఎంత విశ్వాసంతో ఆయనను కొంగును పట్టుకుంది, తప్పకుండా నాకు ఆయన ప్రభావం అంటున్నాడు, నాలో ప్రభావం వెళ్ళిపోయింది అంటున్నాడు. ఏసయ్య, ప్రభావం నీలోనికి రావాలంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. నువ్వు అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. స్వస్థపరచబడింది. అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఇది నన్ను నీ విశ్వాసం గొప్పదంటే నువ్వు కూడా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, అప్పుడు మరి మనకు తెలుసు. అవి ఇంకా మాట్లాడుతుండగా గబగబ ఒక ఆయన వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. 49వ వచనంలో ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని ఆయనతో చెప్పాను. 50వ వచనంలో ఏసా మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహోను, యాకోబుల్ని వెంట పెట్టుకొని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొంచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించు చిన్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినదని వారెరిగిరి, ఆయనను అపహసించిరి. అయితే ఆయన చేయి పట్టుకుని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడానికి ఆజ్ఞాపించి ఆమె తల్లిదండ్రులు విస్మయం అందిరి. హల్లెలూయా. యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు. ఎప్పుడు బ్రతికించాడు? ఆయన దగ్గరికి వచ్చాడు, చాలా సిద్ధంగా ఉందయ్యా, 92 పాదాల మీద పడ్డాడు, బతిమలాడుకున్నాడు. దేవుడు అద్భుతం. అక్కడ ఇంకొక అద్భుతం జరిగించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని ఆమెను స్వస్థపరిచినాడు. ఆయన ప్రభావము అంత గొప్పది. ఆ ప్రభావం నీవు కావాలంటే ఆయన సన్నిధికి రా, ఆయన పాదాలు పట్టుకో, ఆయనను అడుగు, గోజాడు, కొంట్లాడు. యేసయ్యా, నువ్వు తప్పకుండా భయపడుకు అన్నాడు. అందరూ అన్నారు, చచ్చిపోయింది ఇంకెందుకు అన్నాడు. భయపడుకు అంటున్నాడు. లూకాసువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో అంటున్నాడు, ఏసా మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడినని ఆమెతో చెప్పాను. ఈ దినాన్ని దేవుడు నమ్మిక ఉంచితే నేను స్వస్థపరుస్తాడు, నీకు ఎలాంటి రోగమున నేను స్వస్థపరుస్తాడు, నీ బిడ్డలకు వ్యాధి బాధలు నా స్వస్థపరుస్తాడు, నీ బిడ్డల మాట వినుకున్న దేవుడు స్వస్థపరుస్తాడు. భయపడవద్దు, భయపడవద్దు బిడ్డ, నమ్మిక మాత్రం ఉంచు. ప్రభుకు అడుగు, అయ్యా నాకు అపనమ్మకం వద్దయ్యా, నాకు నమ్మకం కలిగించు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమన్నావు కదయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయి, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా పట్ల అద్భుత కార్యం జరిగించు, నేను నమ్ముతున్నానయ్యా, నా బిడ్డలు మారుస్తారని, నా బిడ్డలు మార్పు కలుగుతారని నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నా గర్భఫలం ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నాకు ఉద్యోగం ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావని. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ప్రార్థించుకుందాం. దేవుడు అద్భుతం జరిగించే దేవుడు, నమ్మకం ఉంచమంటున్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తానన్నాడు. మనకి తెలుసు, మరియా మార్తెలు లాజరు ఉన్నప్పుడు, మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో నుంచి 1 నుంచి 40 వరకు మనం చదువుకుంటే మరియా మార్తెల సంగతి మనకు తెలుసు బాగా. లాజరు మరి ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు, బహుగా ప్రేమించినట్లు మనకి తెలుసు. కానీ వాళ్ళ ఇంట్లో మరి శోకం మిగిలింది, మనకు తెలుసు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభు ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు రోగి అయినాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిణి, ఏ చదివిని మరణం కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. మన కష్టాలు వచ్చినా, మనకి బాధలు వచ్చినా, మనకి ఇబ్బందులు కలిగినా వాటి నుంచి ఆయన మహిమపరచడానికి కొరకే వస్తుంది. కానీ ప్రియబిడ్డ, దేవుడు నాకు ఈ అన్యాయం ఎందుకు చేశాడు? దేవుడు నాకు ఈ కష్టం ఎందుకు పెట్టాడు? దేవుడు నాకు ఎందుకు ఈ పడకల నుంచి లేవలేకుండా చేస్తున్నాడు? దేవుడు నన్ను ఎందుకు అవమానపరుస్తున్నాడు అంటున్నావు? కానీ ఆయన మహిమపరచడానికి కొరకే. అందుకే అంటున్నాడు, నువ్వు నమ్మిన దేవుని మహిమ చూతూ
మహిమ చూడడానికి కొరకే, ఆయన మహిమపరచడానికి కొరకే ఈ కార్యాలు జరుగుతున్నాయి. మరి మనకు తెలుసు, మరి 5వ వచనంలో యేసు మార్తను ఆమె సహోదరిని లాజర్ని ప్రేమించను అతడు రోగి అన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచాను. చూసారా, ప్రేమించాడు. మనం అంటాం దేవుని ప్రేమిస్తే అన్ని కష్టాలండి, యేసయ్యను నమ్ముకున్నామండి అన్ని కష్టాలే, యేసయ్యను నమ్ముకున్నామండి అన్ని బాధలేనండి, ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మాకేం ప్రయోజనమండి అంటున్నారు. కానీ ప్రయోజనం ఉండేది బిడ్డ, నమ్ముకోవడం వల్లనే ఆయన మహిమ చూస్తావు. నువ్వు అనుకుంటున్నావేమో నీ చుట్టుపక్కల వారందరి మహిమపరచడానికి కొరకే నీకు కష్టాలు కలుగుతున్నాయి, వారి నోటితోనే చెప్పడానికి కొరకే దేవుడు చేస్తున్నాడు. మరి 11వ వచనంలో చూద్దాం, మన స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభు అతని నిద్రించిన బాగుపడినన్నాడు. 14వ వచనం, కావున యేసు లాజర్ చనిపోయాను, యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకున్నాను. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరి ఆ ఇంట్లో కూర్చున్నాను. మార్త యేసుతో, ప్రభా నీవు ఇక్కడ ఉండిని ఎడలా, నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చావకుంటాడు కానీ చనిపోయాడు, కానీ నువ్వు అడిగితే సహాయం చేస్తాడని మార్త అన్నట్లు మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు యేసు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినం పునరుత్థానమందు లేచినని ఎరుగుదునను. అందుకేసు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా ఎంత విశ్వాసం ఉంచివాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా, చనిపోయినా కానీ తిరిగి లేస్తాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు బిడ్డ, మనం చేయలేదా? మనం చూసినాం ఈ మాటలు నమ్ముతున్నామంటే అవును నమ్ముతున్నాను అన్నది. దేవుని కుమారుడు అని, ప్రభువా నీవు లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముచున్నానని అంత చెప్పాను. 32వ వచనం, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నెల్లా, నా సహోదరుడు చావుకున్నాను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి మూలుగుచ్చు యేసు కన్నీళ్ళు విడిచాను. కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించడో చూడాను నేను. చూసారా, నువ్వు నమ్మిన ఎళ్ళ దేవుని మహిమ చూతివి అన్నాడు. 40వ వచనములు అంటున్నాడు, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మన విన్నందుడు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన, నీవెళ్ళప్పుడు నా మన విన్నుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపిన వాని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహం నమ్మినట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తినాను నువ్వు హల్లెలూయా అన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే వచ్చాడు ప్రేత వస్త్రాలు వీధులు పెట్టుకొని. నా ప్రియబిడ్డ, ఈ మనుషులు చూసేటట్లు ప్రభా నువ్వు నా పట్ల అద్భుతం జరిగించు ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల అద్భుత కార్యం దయచేయి, నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు. యాయిరు కుమార్తెను లేపిన దేవుడు, 12 సంవత్సరాల రక్తస్రావం కల స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, మరి ఆ మార్తెలు ఉన్నప్పుడు లాజర్ని ప్రేమించిన దేవుడు, లాజర్ని లేపిన దేవుడు నిన్ను లేపుతాడు, నీ కష్టాలన్నీ కడ తీరుస్తాడు, నీ బిడ్డల్ని బాగు చేస్తాడు. నువ్వే వేదనతో దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా, తప్పకుండా నమ్ము బిడ్డ, దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, అసలు కార్యాలు జరిగించేవాడ నీకు స్తోత్రాలు. మేము నమ్ముతున్నామయ్యా, అపనమ్మము కలగకుండా సాతానుడు మమ్మల్ని బంధించేస్తున్నాడయ్యా, మాకు అపనమ్మకం కలిగేటట్లు చేస్తున్నాడయ్యా, కానీ అపనమ్మం కలగకుండా నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మాతో ఉన్నామని ప్రభా మేము ప్రాతినిధ్యం నీ సన్నిధిలో ఉండి ప్రార్థించుకునే వారికి. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారు నాకు తెలియదయ్యా, వేదనలు తీర్చే దేవుడు నీవు ఉన్నావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మేము నమ్ముతున్నామయ్యా నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావని, ఈ బిడ్డలందరి పట్ల నీవు అద్భుతాలు జరిగించి మాహిం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన అవసరత కొన్నేళ్ళు ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్.